మూర్తి టాకీస్ కు వెల్కమ్ ఇవాళ మనం ప్రఖ్యాత నర్తకి నటి హెలెన్ గురించి చెప్పుకుందాం ఇప్పటి వరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి హెలెన్ భారతదేశంలో నెంబర్ వన్ డాన్సర్ ఎంతో మంది డాన్సర్ లకు స్ఫూర్తినిచ్చిన నర్తకి ఆమె సినిమాలో కనిపిస్తే చాలు కుర్రకారు ఊగిపోయేవారు అరవై డెబ్బై దశకాల్లో ఆమె డాన్స్ లేని సినిమాలు లేవంటే అతి కాదు ఎంతో మంది కలల రాణిగా ప్రసిద్ధిగాంచిన హెలెన్ క్లబ్ డాన్సర్ స్పెషలిస్ట్ హెలెన్ పేరు బాలీవుడ్ లో వినని వారు ఉండరు తన అందం అభినయంతో ప్రతి ఒక్కరిని కట్టిపడేసేది క్లబ్ డాన్సులు చేయాలంటే ఆమె తరువాతే అనేవారు ఆమె హోయల కోసమే ఆనాటి తరం థియేటర్లకు పరుగులు పెట్టేవారు హెలెన్ ఉందంటే చాలు సినిమా హిట్ అనే పేరు సంపాదించింది ఆమె యాక్టింగ్ చేసినా కూడా ఆ పాత్రకే జీవం వచ్చేది అది క్యారెక్టరా లేక ఆమె జీవితమా అని అనుకునేలా ఉండేది ఇక క్లబ్ డాన్సుల్లో ఆమె కళ్లతోనే ప్రేక్షకుల మతిపోగొట్టేది అంతటి క్రేజ్ సంపాదించడానికి ఆమె పడిన కష్టాలు అన్ని ఇన్ని కాదు హెలెన్ సిల్వర్ స్పూన్ తో పుట్టిన వ్యక్తి కాదు ఎన్నో కష్టాలు పడింది తండ్రి ఆంగ్లో ఇండియన్ తల్లి బర్మా దేశస్తురాలు నర్సుగా పనిచేసేది హెలెన్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో జన్మించింది హెలెన్ తండ్రి రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించాడు బర్మాపై జపాన్ దాడి చేయడంతో పొట్ట చేత పట్టుకుని ఈమె కుటుంబ భారత్ కు గాంధీ సీకుల్ వచ్చారు ఇక్కడకు వచ్చిన తర్వాత తల్లి సంపాదన సరిపోకపోవడంతో చదువుకి స్వస్తి చెప్పింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో బాలీవుడ్ లో అడుగుపెట్టింది అడుగుపెట్టిన వెంటనే ఆమెకేమీ ఆఫర్లు రాలేదు సైడ్ డాన్సర్ గా కెరియర్ మొదలు పెట్టింది గుంపులో ఏదో మూల ఉంటే తనకు సరిపోదనుకుని గట్టి ప్రయత్నాలు చేసింది సోలో డాన్సర్ గా పంతొమ్మిది వందల యాభై లో మొదటి అవకాశం వచ్చింది చిన్న వేషాలు వేసినా ఆమెకు క్రేజ్ రాలేదు దాదాపు నాలుగు సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో తన పంతొమ్మిది ఏటా శక్తి సామంత సినిమా హౌరా బ్రిడ్జ్ లో ఆమె చేసిన డాన్స్ గుర్తింపు తెచ్చుకుంది మేరా నామ్ తో బాలీవుడ్ లో పేరు తెచ్చుకుంది ఆ సినిమాలో ఆమె వేసిన స్టెప్పులకు కాసుల వర్షం కురిసింది అంతే ఇక హెలెన్ తిరిగి చూడలేదు ఆమె డాన్సులకు సింగర్ గీతా దత్ స్వరం మరింత క్రేజ్ తీసుకొచ్చింది కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా హెలెన్ చేసింది కొన్ని వ్యామ్ పాత్రలు కూడా చేసింది ఇక బాలీవుడ్ స్ప్రింగ్ మాస్టర్ షమ్మి కపూర్ తో ఆమె చేసిన డాన్సులకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు ఇద్దరి జోడి హిట్ పేర్ అన్నారు అంతేకాదు ఎమోషనల్ క్యారెక్టర్స్ చేసి ప్రేక్షకులకు తనలో డాన్సర్ మాత్రమే కాదు మంచి నటి కూడా ఉందని నిరూపించింది ఎన్ని క్యారెక్టర్స్ చేసినా కూడా ఆమెను డాన్సర్ గానే ప్రేక్షకులు తమ గుండెల్లో ఉంచుకున్నారు ఏ పాత్ర చేసినా కూడా ఆ పాత్రకి ప్రాణం పోయడమే కాదు పాత్రకు తగ్గట్లు హావభావాలను పలికించడంలో ఆమెకు ఆమె సాటి ఆమె జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్ లో నాలుగు సినిమాలు వచ్చాయంటే ఆమె ఎంతటి గొప్ప నటినో అర్థం చేసుకోవచ్చు అంతేకాదు ది లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ అన్ హెచ్ బాంబ పేరిట ఓ బుక్ రిలీజ్ అయింది కూడా ఆ బుక్ కి నేషనల్ ఫిల్మ్ అవార్డ్ బుక్ ఆన్ సినిమా కైవసం చేసుకుంది ఆమె నటన కౌశలానికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది కెరియర్ ప్రారంభంలోనే అంటే పంతొమ్మిది వందల యాభై ఏడులో సినీ రంగానికి చెందిన తనకంటే ఇరవై ఏడు సంవత్సరాల పెద్దవాడైన ప్రేమ్ నారాయణ్ అరోరాను వివాహం చేసుకుంది ఆ బంధాన్ని డెబ్బై నాలుగులో తెంచుకుంది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో బాలీవుడ్ ఫేమస్ రైటర్ అప్పటికే వివాహం అయి నలుగురు పిల్లల తండ్రైన సలీం ఖాన్ ను వివాహం చేసుకుంది ఈ సలీం ఖాన్ ఎవరో కాదు హిందీ సూపర్ స్టార్ ఈనాటి యువత అభిమాన నటుడు అమ్మాయిల గుండె చప్పుడు ఇప్పటికి పెళ్ళంటే దూరంగా పారిపోయే సల్మాన్ ఖాన్ తండ్రి హెలెన్ ఖాన్ ఫ్యామిలీతో అన్యోన్యంగా హ్యాపీగా ముఖ్యంగా సలీం మొదటి భార్య సల్మాతో తో కలివిడిగా ఉంటూ ఉమ్మడి కుటుంబంలో కలిసిపోయింది సల్మాన్ ఖాన్ తో పాటు మిగతా వారు కూడా హెలెన్ ని ఎంతో ప్రేమతో చూసుకుంటారు తనకి పిల్లలు లేకపోయినా సలీం ఖాన్ పిల్లల్ని తన పిల్లలుగానే చూసుకుంటుంది మరోవైపు ఓ అమ్మాయిని దత్తత తీసుకుంది ఆ అమ్మాయికి సల్మాన్ ఖాన్ హైదరాబాద్ ఫలక్నామా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు ఈ వివాహానికి బాలీవుడ్ తరలి వచ్చింది సల్మాన్ తో మిగతా అన్నదమ్ములు కూడా అర్పితను దగ్గరుండి అత్తారింటికి పంపారంటే హెలెన్ ఎంతటి ప్రేమానురాగాలతో ఆ ఫ్యామిలీలో కలిసిపోయిందో అర్థం చేసుకోవచ్చు ఇక హెలెన్ ఒక్క బాలీవుడ్కే పరిమితం కాలేదు ఇటు టాలీవుడ్ లో కూడా తన చరిష్మా చూపించింది తెలుగులో పదికి పైగా చిత్రాల్లో నటించింది హెలెన్ హేమా హేమీలు భోగి మంటలు చిత్రాల్లో సూపర్ స్టార్ కృష్ణ సరసన డాన్స్ సన్నివేశాల్లో నటించారు మరో నర్తకి జ్యోతి లక్ష్మితో కలిసి నటించింది ఈ రోజుకి కూడా హెలెన్ డాన్స్ సాంగ్స్ టీవీలో వచ్చాయంటే ఎక్కడి వారక్కడా అలర్ట్ అవుతారు అదండి హెలెన్ కదా